Hello everyone, welcome to RRB tutorial. Friends, RRB NTPC కి సంబంధించినటువంటి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత స్కోర్ కార్డ్ అయితే యాక్టివేట్ కావడం అయితే జరిగిందండి. అందరు అభ్యర్థులు కూడా గమనించాలి. మరి నార్మలైజేషన్ తర్వాత మనకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే, సో మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా సో రీలెవెల్ బై అన్ అకాడమీ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ప్రైవేట్ జాబ్స్ కూడా చేయాలి అనుకునేటువంటి వారి కోసము పేటిఎం నుంచి విడుదల చేశారు. ముందుగా పేటిఎంకు సంబంధించిన వివరాలు చూసిన తర్వాత మనము దీని గురించి చూద్దాము. హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అన్ అకాడమీ నుంచి మనకు మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి పేటిఎం. Paytm is an Indian multinational technology company that specializes in digital marketing లేదా డిజిటల్ పేమెంట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇది ఒక పెద్ద కంపెనీ అండి, మన భారతదేశం యొక్క స్టార్టప్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనకు జాబ్ రోల్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్, 4 lakhs పర్ యానం. సో మీరు దీనికి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి 4 lakhs అయితే మినిమం ఉంటుందండి, హైయెస్ట్ 16 lakhs ప్యాకేజ్ ఇచ్చిన వారు కూడా ఇందులో ఉండడం అయితే చూడవచ్చు. చాలా మంచి ఉద్యోగాలండి. మరి దీనికి ఏ విధంగా అంటే వెంటనే మీరు లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలండి. సో మీకు నచ్చినటువంటి టైంలో ఓకే మీరైతే టైం స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు టైం స్లాట్ బుక్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయగానే సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు కావచ్చు, అన్నీ కూడా మినీ టెస్టులు కావచ్చు, శాంపుల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయండి దానికి సిలబస్కు సంబంధించి. సో వాటన్నిటిని కూడా ప్రిఫర్ చేసి మీ టైం స్లాట్లో ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. 900+ కనుక మీకు స్కోర్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, టాప్ మోస్ట్ 300 కంపెనీస్లో మీరైతే ఇంటర్వ్యూకి మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా, చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. సిలబస్, గైడ్ లైన్, స్ట్రక్చర్ అన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో పేటిఎం అనేది చాలా మంచి కంపెనీ అండి, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ని షేర్ చేయండి. సో చాలా జెన్యున్ అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా. సో రీలెవెల్ బై అన్ అకాడమీ వారు ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు, 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరము లేదు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారండి. ఇక్కడ గమనించాలి, ఐడి పాస్వర్డ్ కాంబినేషన్ డస్ నాట్ మ్యాచ్ అంటూ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇక్కడ అడుగుతున్నారండి. సో మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. దెన్ లాగిన్ అంటే సరిపోతుందా, అంటే రిజిస్ట్రేషన్ నంబరు మీ యొక్క యూజర్ ఐడిగా పనిచేస్తుంది, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా అయితే పనిచేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చేసి మరి నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మరి ఈ నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా చాలామంది అభ్యర్థులకు స్కోర్ అనేది చాలా వరకు తగ్గినట్లుగా అయితే కొంతమంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కట్ ఆఫ్ మాత్రము చాలా విపరీతంగా పెట్టేశారండి. ఏ జోన్కు చూసినా కూడా కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దానికి గల రీజన్ కూడా మనకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఏంటి అంటే, సో మరి ఇది CBT 1, CBT 2కి చాలామందిని ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇది చేసినట్లుగా మరి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ముందుగా ఇక్కడ మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.